కరీంనగర్ జిల్లా జంబికొండ పట్టణంలో స్థానిక సువర్ణ ఫంక్షన్ హాల్లో మైనార్టీలు ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పథకాలు అమలు తీరును చూసి ఎమ్మెల్యేగా గెలిపించారని అన్నారు. అదే క్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. అభివృద్ధిని చూసి ఆశీర్వదిస్తామని వచ్చినందుకు వాళ్ళందరూ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమానికి వందనాలు తెలుపుతూ, ఈరోజు జంబికుంట పట్టణంలో జరిగినటువంటి వాతావరణమే అన్ని గ్రామాలలో ఉంది, రాజేంద్రన్నను లక్ష మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, కేసీఆర్ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, గతంలో ప్రభుత్వం చుట్టూ ప్రజలు తిరిగేది, ఇప్పుడు ప్రజల చుట్టే ప్రభుత్వం తిరిగే విధంగా కేసీఆర్ ప్రభుత్వం ఉంది కాబట్టి కేసీఆర్ గారిని ఆశీర్వదించి మరి ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం కొత్త ఏర్పాటు చేసినాక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 44 సంవత్సరాల 3 నెలలు అయినప్పటికీ ఎటువంటి అభివృద్ధి చేసిందో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ముస్లింలకు రెసిడెన్షియల్ స్కూల్ కానీ, షాదీ ముబారక్ కానీ, ఇలా 12% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పడం కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ముస్లింలను ఇంతకుముందు పట్టించుకున్న దాఖలా లేదు ఏ ప్రభుత్వం కూడా. ఈ తెలంగాణ రాష్ట్ర సమితి అంటే కేసీఆర్ గారే ముస్లింలకు ఎన్ని బాధలున్నాయి, వాళ్ళకి ఎలాంటి సహాయాలు చేయాలని చెప్పి ఇలా ప్రతి ఒక్క దాంట్లో ముస్లింలకు అవకాశం కల్పించి వాళ్ళ కుటుంబాలను పైకి తీసుకురావాలనేటువంటి తలంపుతోటి ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం, ముస్లింస్ అందరూ కూడా గ్రహించిల్లు. ఏ ప్రభుత్వం అయితే మమ్మల్ని ఆశీర్వదించిందో ఆ ప్రభుత్వానికి మేము మళ్ళీ ఒకసారి పట్టం కడతామని చెప్పి వాళ్ళందరూ కూడా వచ్చే రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా కేసీఆర్ పక్షాన, మా ఈటల రాజేందర్ పక్షాన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. జై తెలంగాణ. జై తెలంగాణ. గ్రామోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా మన యొక్క అందరి భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి, అదే విధంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క విశ్వకర్మ భగవాన్ జయంతి మహోత్సవంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ లక్ష్మీదేవి పల్లి గ్రామంలో ఉంటున్నటువంటి శ్రీ శ్రీ పోతూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీ భగవాన్ విశ్వకర్మ జయంతి ఉత్సవాలకు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎం సీతారామ శారి, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి, బి పూజానంద, కొట్టుకోజుల నాగేశ్వరరావు మరియు వెంకటేశ్వర్లు, వైకుంఠనాథ లింగాచారి మరియు ఈ కాపర్తి వెంకటాచారి, దిగుట్ట వెంకటాచారి, విశ్వనాథచారి, దామోదర్ మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. మధ్యలో ఉన్నదాన్ని